హలో ఫ్రెండ్స్, మాస్ మహారాజు రవితేజ గారికి ఇష్టం లేకుండానే వాళ్ళ అమ్మగారు పెళ్లి చేశారంట. ఎందుకనే విషయాన్ని గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. రవితేజ పెళ్లి చేసుకున్న కళ్యాణి ఎవరో కాదు, సయాన రవితేజ గారి తల్లి రాజలక్ష్మి సోదరుడి కూతురు, రవితేజ గారికి మేనమామ కూతురు అన్నమాట. అయితే ఇండస్ట్రీలో రవితేజ హీరోగా నుంచి మంచి పొజిషన్ కు వచ్చాక అక్కడ ఉన్న హీరోయిన్ ని లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడనే భయంతో వాళ్ళ అమ్మగారు అయితే పెళ్లి చేశారంట. బయట నుంచి వచ్చే అమ్మాయి అయితే ఎలా ఉంటదని ముందుగానే భావించి రవితేజ గారి తల్లి రాజలక్ష్మి గారు రవితేజకు అలాంటి ఆలోచనలు ఏమీ లేకుండానే ముందుగా తన మేనకోడలు అయిన కళ్యాణ్ ఇచ్చి పెళ్లి చేసింది. ఇక రవితేజకు పెళ్లి ఒప్పించడానికి రాజలక్ష్మి చాలానే చేసిందంట. ఎందుకంటే అప్పుడే రవితేజకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంట. ఇంకా కొన్ని రోజులు సినిమా ఇండస్ట్రీలో ఎదిగాక చేసుకుందామని అనుకున్నారంట. రాజలక్ష్మి మాత్రం రవితేజను ఒప్పించి కళ్యాణ్ ఇచ్చి పెళ్లి చేసింది. ఇక పెళ్ళయ్యాక సినీ ఇండస్ట్రీకి కళ్యాణ్ గారు చాలా వరకు దూరం ఉండే, ఇంటి దగ్గరనే పనులు చేసుకుంటూ ఇంటి దగ్గరనే ఉండేది. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి మాస్ మహారాజు రవితేజ గారు అంటే ఇష్టమో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.